My name is Ravi Chand. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఫాదర్ పేరు ఎం నాగేశ్వరరావు. నేను 6 ఇయర్స్ జిన్జో మెడికల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. ప్రజెంట్లీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అయిపోయింది. ఎండికి ప్రిపేర్ అవుతున్నాను. జిన్జో మెడికల్ యూనివర్సిటీ ఈ 6 ఇయర్స్లో చాలా డెవలప్మెంట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెడికో అబ్రాడ్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి యూనివర్సిటీలో జాయిన్ చేసినందుకు, అందరు ఇండియన్స్ని ఒక దగ్గర పెట్టినందుకు. వి ఆల్ లైక్ అ ఫ్యామిలీ హియర్. నాకు ఎప్పుడు ఇంటి నుంచి దూరంగా ఉన్నా అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. నేను మెడికో అబ్రాడ్కి రావడం చాలా బెటర్ అయింది, ఎందుకంటే దే గైడెడ్ మీ హౌ టు చూస్ విచ్ కంట్రీ టు గో. ఫస్ట్ నేను యుక్రెయిన్ వెళ్దాం అనుకున్నాను, బట్ మెడికో అబ్రాడ్ వాళ్ళు చాలా బాగా గైడ్ చేశారు. ఎస్పెషల్లీ రఘురామ్ సార్, రాజారామ్ సార్, లావణ్య మ్యామ్ కానీ, ప్రియా మ్యామ్ కానీ, దే గైడెడ్ మీ హౌ టు గో బై దిస్ యూనివర్సిటీ ఇస్ బెటర్ అండ్ లాట్. నిజంగా సెక్యూరిటీ పరంగా కానీ, సేఫ్టీ కానీ, వేరే ఏ ఫెసిలిటీస్ అయినా కానీ, చైనా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ. ఆల్సో మీకు ఇక్కడ ఇంటర్న్షిప్ చేసే అవకాశం కూడా ఉంది. వేరే కంట్రీస్ ఎట్లాగో ప్రొవైడ్ చేయట్లేదు. సో ఐ థింక్ చైనా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ టు గో ఇఫ్ యూ వాంట్ టు డూ మెడిసిన్ అవుట్ సైడ్ ఇండియా. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వేరే కన్సల్టెన్సీస్ లాగా కాకుండా దెర్ వాజ్ అ కేర్ టేకర్ దేర్, శ్రీను సార్ అని. అతను చాలా బాగా కేర్ తీసుకున్నారు మాకు. ఫుడ్ ఆల్సో వీ హ్యావ్ ఎన్ ఇండియన్ మెస్, అది ఇప్పటికీ 6 ఇయర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకుంది. వీ గెట్ ద బెస్ట్ హోమ్లీ ఫుడ్ దేర్. సో ఫుడ్ కూడా నో టెన్షన్స్ అండ్ ఆల్సో సెక్యూరిటీ కూడా బెటరే. ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం కష్టంగా అనిపించినా కూడా శ్రీను సార్ ఉండడం వల్ల వీ గాట్ అడ్జస్టెడ్ హౌ టు డూ. అండ్ మా రూమ్స్ కానివ్వండి, సిటీ కానివ్వండి, టీచర్స్తో మా ఇంటరాక్షన్ కానివ్వండి, ఏదైనా చాలా చాలా బాగుంది. చైనాకి వెళ్ళడానికి ఫస్ట్ అందరికీ దేనికి భయపడతారంటే చైనీస్ లాంగ్వేజ్. చైనీస్ లాంగ్వేజ్ మాకు ఎక్కడ వస్తుంది, మేము ఎట్లా ఉండగలుగుతాం అక్కడ అని. కానీ మనకి అట్లాంటి ప్రాబ్లం ఏం అక్కర్లేదు, ఎందుకంటే మనకి వెళ్ళినంటేనే అక్కడ 2 ఇయర్స్ చైనీస్ లాంగ్వేజ్ కోర్స్ ఉంటుంది, అట్లానే హెచ్ఎస్కే ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను కూడా ఐ కెన్ స్పీక్ చైనీస్ వెరీ ఫ్లూయెంట్లీ. మీరు కూడా వెళ్ళే వాళ్ళకి ఒక 2 ఇయర్స్ చాలా కష్టపడితే చైనీస్ కూడా బాగా నేర్చుకోవచ్చు. లాంగ్వేజ్ ప్రాబ్లం అనే అసలు బ్యారియర్ కూడా ఏమీ ఉండదు. ఇంకో డౌట్ ఏమొస్తుంది అంటే అక్కడికి వెళ్ళినాక అసలు చైనీస్ మీడియంలోనే చెప్తారేమో, ఇంగ్లీష్ మీడియంలో చెప్పారేమో, అలాంటి డౌట్ ఏం అక్కర్లేదు. మా క్లాసెస్ మొత్తం కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. క్లాసెస్ కూడా చాలా బాగుంటాయి. జస్ట్ మీరు బయటకు వెళ్ళి ఏదైనా ఇంటరాక్ట్ అవ్వడానికి చైనీస్ చాలా ఉపయోగపడుతుంది. మీరు పేషెంట్స్తో మాట్లాడడానికైనా, లేకపోతే టీచర్స్తో ఒక ఫ్లూయెంట్ ఇంటరాక్షన్ కోసం అయినా చైనీస్ నేర్చుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. మీకు ఇప్పుడే కాదు, లైఫ్లో ఎప్పుడైనా చైనీస్ హ్యాస్ ఎ హై స్టెప్. సో మీకు మెడిసిన్తో పాటు ఒక లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నారు. సో ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్, యూ హ్యావ్ టు నో దాట్. నాట్ ఓన్లీ స్టడీస్, మాకు దగ్గర కల్చరల్ యాక్టివిటీస్, ఫెస్ట్ ఎవ్రీ ఇయర్, స్పోర్ట్స్ డే కూడా జరుగుతుంది, అలాగని ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది, దివాళీ చేసుకుంటాం. ఇట్స్ లైక్ అ సెకండ్ హోమ్. అంటే ఇల్లు మనకి ఇండియా ఒక హోమ్ అయితే, చైనాలో జిన్జో మెడికల్ యూనివర్సిటీ కూడా ఒక సెకండ్ హోమ్ లాంటిదే. అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాము, అందరం కలిసే ఉంటాము, మెడికో అబ్రాడ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో ఐఎమ్ హ్యాపీ లివింగ్ ఓవర్ దేర్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, మనకి మెయిన్ కావాల్సింది స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ ప్రిపరేషన్ అందరు చాలా భయపడుతూ ఉంటారు, బట్ అలాంటిది ఏం లేదు. మెడికో అబ్రాడ్ కూడా కొంతమంది బయట ఎరైజ్ అకాడమీ కానీ వేరే అకాడమీతో కలిసి లెక్చరర్స్ని పంపిస్తున్నారు, అండ్ ముందే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. సో అలా మనం నేర్చుకుంటూ ఉంటే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్.